రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అభివృద్ధికి అనుగుణంగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మున్సిపల్ పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇన్నాళ్ళు జమ్మికుంట నుంచి కూరపల్లి వెళ్లే రోడ్డు కూరగాయల విక్రయాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుండడాన్ని గమనించిన అధికారులు నూతనంగా కూరగాయల మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మార్కెట్ను ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించి రోడ్లపై కూరగాయలను విక్రయిస్తున్న వారిని అక్కడికి తరలించనున్నారు. మార్కెట్ తరలింపుకు జమ్మికుంట వాసులు, వ్యాపారులు, కూరగాయల విక్రయదారులు సహకరించాలని తహసీల్దార్ రాజు కోరారు. ఇకపై కూరగాయలు విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు నూతన మార్కెట్కు వెళ్లాలని సూచించారు. రోడ్లపై కూరగాయలు విక్రయించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం కూరగాయల విక్రయం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే విక్రయించాలని సూచించారు. ముఖ్యంగా మనం జమ్మికుంట పట్టణంలో గాంధీ రోడ్డు నుంచి కూరపల్లికి పోయే రోడ్డు మార్గంలో కూరగాయల అమ్మకందారులు, కూరగాయలు కొనే ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎల్లుండి అనగా 18వ తారీఖు నుంచి కూరగాయల మార్కెట్ మొత్తం జమ్మికుంట పాత మార్కెట్లోని కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత పోలీస్ నుంచి సిఐ గారు, రెవెన్యూ నుంచి తహసీల్దారు, అదేవిధంగా మార్కెట్ నుంచి సెక్రటరీ, 4 డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఎల్లుండి నుంచి ఎక్కడ కూడా రోడ్ల మీద కానీ ఈ కూరపల్లి రోడ్లో కానీ కూరగాయలు అమ్మకుండా వాళ్ళందరినీ కూడా కొత్తగా నిర్మించినటువంటి పాత రైతు బజార్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా కూరగాయల మార్కెట్ కింద మార్చడం జరిగింది. అక్కడనే అమ్మకం కొనుగోలు జరుగుతాయి. ప్రజలందరూ కూడా అక్కడికే వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొక గమనిక ఏంటంటే, కూరపల్లి రోడ్లో ఉన్న మున్సిపల్ షట్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి శిథిలావస్థలో ఉండి కూల్చివేయడానికి సిద్ధంగా, అంటే ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా మున్సిపల్ కమిషనర్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు.